అర్థమయ్యేట్లు చెప్పే అవసరం లేకుండా మా ఫ్యామిలీ ఎవ్వరికీ షుగర్ లేదు నాకు వచ్చింది మా ఫ్యామిలీ ఎవరికీ క్యాన్సర్ లేదు నాకు వచ్చింది అని పల్లుల్లో కూడా ఈ విశుతుల్యమైన రసాయనాలు స్ప్రే చేసో అక్కడ పొల్యూషన్ కూడా ఏం లేదు హైదరాబాద్ పంజకోట్లో ఉంటే పొల్యూషన్ కూడా ఏం లేదు పల్లుల్లో మరి అక్కడ షుగర్లు బీపీలు కామన్ అయిపోయి వాళ్ళు కూడా క్యాన్సర్లు వచ్చే పరిస్థితి చిన్న చిన్న విలేజెస్లో కూడా నాలుగు రైదులకి క్యాన్సర్లు వచ్చి అనిపింది కూడా చూస్తాను ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలి అంటే దీనివల్ల అరే మనం ఈ పెసైడ్స్ ఈ రకమైన రిఫైండ్ ఆయిల్స్ ఇంకోటో ఇంకోటో ఏదైనా కానీ పొల్యూట్ అయ్యిండే ఫుడ్ని తింటా మనకు అనారోగ్యం వచ్చింది అనే విషయం కూడా కనుక్కోలేనట్లుగా ఉండాలా లేదు కనుక్కోని కూడా మన వల్ల కాదులే ఇంత రేటు పెట్టి పల్లీలు తీసుకు నూనె ఎట్లా వ్యవస్థ లేదు గానుగలు లేవు చెక్క గానుగోలు ఆ కులం వాళ్ళందరూ దేనికో పోయినారు సో ఇవన్నీ దొరకవు కాబట్టి ఎట్లో నడిచిపోతుందిలే పూజ చేసి నాలుగు గంటకు పోయి పూజ చేసి చాలా ఈజీ ఏదో వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే అయిపోతుంది ఇంకా గానికి ఎత్తుకొని పోయి ఎక్కడో ఊరు బయటకు పోయి పల్లీలు ఎట్లా అడించుకొని తింటాడు అనే నిస్సహాయాలు అయిపోయినారా నిజంగానే ఆలోచన వస్తే కూడా అనేది పెద్ద డౌట్గా ఉంది అయితే ఇప్పుడు మీరు దీంట్లో ఒక రహస్యం గమనించాలి మీరే అంటున్నారు గానుక పట్టడం ఖరీది అయిపోయింది ఆ ధాన్యం వేసి ఇది చేయాలని అసలు ఆ ధాన్యానికి ఆల్టర్నేటివ్ చూస్తే పో నాలుగు ఆముదం దంచుకోండి ఇట్లా చక్కగా నెయ్యి ఉంటుంది నెయ్యి వేసుకొని వంటలు చేసుకోండి ఎందుకు స్వామి వెళ్ళి అనారోగ్యం డబ్బులు పెట్టి కొను తెచ్చుకున్న కంటే మార్గాలు చూసుకుంటే పోయింది కదా ఇదే మనం నేర్పించాలి ఆల్టర్నేటివ్ మార్గం మనకేముంది ఆ మార్గంలో ప్రయాణం చేయడంలో ఉపయోగం ఏంటి ఇది కరెక్ట్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా కనుక మనం చేయగలిగితే అందరినీ ఆరోగ్యవంతులను చేయొచ్చు తద్వారా వాళ్ళు మానసికంగా శారీరకంగా దృఢంగా అయ్యి దేశ భవిష్యత్తు కోసం కొత్త కొత్త ఆవిష్కరణలు తీసుకొస్తారు స్వామి మన వెనుక మౌనులు మ మహర్షులు దేవర్షులు రాజర్షులు వీళ్ళంతా కూడా సైంటిస్టులే స్వామి ఇప్పుడు వీళ్ళు సూటుపూట్ వేసుకొని ఉన్నారు అప్పుడు వాళ్ళు ఆవేశంలో ఉండేవాళ్ళు ఇప్పుడు వీళ్ళని ఆవేశం వేసుకొని మనం చెప్పడం లేదు సూటుపూట్లో ఉన్నా కూడా ఈ ఆవేశాలకు కారణం కావాలంటే మనం ఆ విధంగా ప్రోత్సాహాలు వాళ్ళకి అందజేయాల్సి ఉంది ఇప్పుడు కండ బిల్డర్స్ కోసం పోటీలు పెడుతున్నారు కండలు బాగా చూపించండి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోండి అందంగా తయారుగా మన ఆరోగ్యంగా ఉన్న ఆడవాళ్ళని ఆరోగ్యం కోల్పోయేలా చేసి అందానికి పోటీలు పెడుతున్నారు పోటీలు పెట్టి అందానికి అవసరమైన వస్తువులు మార్కెట్ చేసుకుంటున్నారు తప్పితే వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇవ్వట్లేరు ఇక్కడ కూడా కండలు పెంచండి అని చెప్తున్నారు తప్పితే ఆరోగ్యాన్ని ఇవ్వట్లేదు వాళ్ళకి కాదు నరాల వీక్నెస్ కూడా వచ్చేసి నలభై ఏళ్ళకి వాళ్ళకి సంసార యోగ్యత కోల్పోతున్నారు కండలు ఉడికిపోయిన తర్వాత లేచి నడవలేరు పెన్ను బట్టి రాయలేదు అంటే ఇట్లాంటి స్థితి నెట్టి వేస్తున్నారు కానీ బ్రహ్మాండంగా వ్యవసాయం చేయండి రాకరౌం నలభై బస్తాలు బండియండి నీకు ఒక కిలో బంగారం ఇస్తాను ప్రకటించండి పండించండి ఆర్గానిక్గా అని చెప్తే అందరూ నేత బట్ట నేయండి ఈ డిజైన్లు నేయండి ఈ నేత పట్ట కానీ జాతీయ అవార్డులు ప్రకటించండి ఎందుకు స్వామి కావు అద్భుతమైన కుండ చేయండి ఆ కుండకి తీస్తామని ప్రకటించండి ఎందుకు రావు ఈ ప్రోత్సహాలు ఇవ్వకుండా ఆ నిర్వీర్యమైపోయేలా చేసి ఇవాళ వీళ్ళందరూ వాళ్ళ లాభాల కోసం ప్రయత్నం చేస్తున్నారు మనం ఉండే నైంటీ పర్సెంట్ గ్రామ జీవిలో గ్రామాల్లో జనజీవనం సాగిస్తున్న వాళ్ళంతా కూడా ఈ అభూత కప్పులకు లోనై వీటికి అట్రాక్ట్ అయ్యి ఊళ్ళలో మీరు చెప్పిన రోగాలు తెచ్చుకుంటున్నారు ఏం చెప్తున్నారు ఊర్లలో కూడా ఏదైనా పండగ వచ్చిందంటే ఒకప్పుడు ఆ కాలంలో వచ్చిన పంటని దాన్ని వండి అందరూ పంచుకొని తిని సంభ్రంగా గడిపేవారు దానికి వన భోజనాలను పేరు పెట్టుకునే వాళ్ళు బోనాల పండుగలను పేరు పెట్టుకునే వాళ్ళు అందరూ కలిసి సాంపక్తి భోజనాలు చేస్తూ చాలా చక్కగా ఉండవలసిన ఎవరికి రోగం వచ్చేది కాదు ఇప్పుడు అంటే ఒక స్టేటస్ ఇందాకన్నారు రోగకారకాలు ఏంటి అని ఒక పది వైన్ షాపులు తీసుకోండి ఉదాహరణకి పది మెడికల్ షాపులు తీసుకోండి సాయంకాలం కాగానే మనిషికి విషాన్ని ఎక్కిస్తూ మెదడును అచేతన స్థితికి గురి చేస్తూ నిర్జీవి స్లోగా పాయిజన్ లాగా మనిషిని చంపేసే వైన్ షాప్ ముందు ఎన్ని బార్లు ఉంటాయి మెడికల్ షాప్ ముందు ఎన్ని బార్లు ఉంటాయి బెస్ట్ ఎగ్జాంపుల్ దానివల్ల ఆరోగ్యం పాడవుతుందని తెలుసు దానివల్ల మెదడు నిస్తేజం అవుతుందని తెలుసు రాంగ రాగా శరీరంలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ నిర్వీర్యమైతాయని తెలుసు చివరి అక్కడికి ఒక రోగం వచ్చి పోతామని కూడా తెలుసు అయినా దావత్ పేరుతోటి వాడు ఒక హాఫ్ లీటర్ బాటిల్ తెచ్చుకుంటామంటే లేదు లేదు నేను కంట్రిబ్యూటం చేస్తా ఫుల్ లీటర్ బాటిల్ తెచ్చుకొని వెయ్యి రూపాయలు పెట్టి తెచ్చుకుంటాను అదే నీకు చిన్నపాటి అనారోగ్యమైంది మెడికల్ షాప్కు డాక్టర్ గారు నెల రోజులు మందులు రాస్తాడు ఏ ఒక వంద రూపాయలు ఇవ్వలే చాలు ఆ వంద రూపాయలే మందులు ఇవ్వు చాలు ఆరోగ్యానికి ఉపకరించి నీ కుటుంబాన్ని పోషించుకునే శారీరక స్థాయిని కల్పించే వైద్యమేమో వంద రూపాయలు చాలు నిన్ను సర్వనాశనం చేసే నీ కుటుంబాన్ని అధోగతి పాలు చేసే ఆ మధ్యం మాత్రం వెయ్యి రూపాయలైనా పర్లేదు నేను చూసుకుంటాను ఈ స్థితికి మనం పడ్డారు ఆ గ్రామాల్లో మందు విందు ఇవన్నీ అరేంజ్ చేస్తేనే వాడు ఎవడైనా సరే వీళ్ళందరూ గౌరవిస్తారు ఏం దావత్ రా అవి లేవు ఇవి లేవు వేస్ట్ వాడు దావత్లు కూడా ఈ కల్చర్ వల్ల మాత్రమే ఊరు రోగ్రస్తం స్వామి అదే వెనకట చెట్ల నుంచి స్రవించే ద్రవాలు గారినోడికి ఏ రోగాలు లేవు ఏ లివర్లు పోలేదు ఏ కిడ్నీలు పోలేదు ఎట్లాంటి అనారోగ్యాలు లేవు ఈ పరంగా ఎప్పుడైతే ఇవి గ్రామాలకు రెడ్యూస్ అయ్యాయో రోగాలు స్టార్ట్ అయ్యే స్వామి ఆ రోగాలు ఎట్లా తగ్గించుకోవాలనే స్థితి మళ్ళీ పట్టణాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి వాళ్ళే తీసుకొచ్చారు నిజంగా ఇప్పుడు మొన్న కరోనా వైరస్ అని ప్రపంచాన్ని అంతా కాస్త భయభ్రాంతాలకు గురి చేసింది ఇంట్లో ఉన్న మన పచ్చి పసుపు మన మిరియాలు షుంఠి లేదా అల్లం కానీ వీటి ధర దాన్ని అద్భుతంగా తగ్గించు అది మన వైద్య విధానంలో ఉంది మన పూర్వీకులైన బౌధధర్ముల వారు అదే చైనాలో ఇదే వైరస్ విజృంభించినప్పుడు వెళ్ళి వారికి వైద్యం చేసి వచ్చి ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచారు ఆయన అంత గొప్ప దంపతి ఉన్న గ్రామాల్లో గ్రామీణ వైద్యులు ఏమయ్యారు ఆ వనమూలికలు ఏమయ్యాయి అది చెప్పే వాళ్ళే లేరు గుర్తించే వాళ్ళు కూడా లేకుండా చేశారు అదే ఊర్లో ఇస్తే యాభై రూపాయల ముక్క అది డబ్బాలో పెట్టి ఫలానా బాబా అంటే అది ఐదు వందల మెడిసిన్ అయిపోతుంది సో ఇది మనం మర్చిపోయాం కాబట్టి ఊరిని రోగగ్రస్తం చేసుకోగలిగాం స్వామి సంపూర్ణ ఆరోగ్యానికి కూడా మనం పండించే పంటలు తింటే చాలు స్వామి వేరెక్కర్లా ఇక్కడికి వచ్చి ఈ కూల్ డ్రింక్ తాగే బదులు అయ్యే కొబ్బరి నీళ్ళు మజ్జిగో అది పది రూపాయల్లో వస్తుంది వీళ్ళు పరువు తక్కువగా ఫీల్ అవుతారు మజ్జిగ ఇవ్వడాన్ని అదే రంగురంగుల నీళ్ళు పోసేయడాన్ని పరువుగా ఫీల్ అవుతారు దానివల్ల మాత్రమే మనం నాశనం అవుతున్నాం స్వామి వేరే కారణాలే లేదు ఈ రోగానికి అంత కారణం మనమే మన ఆహారపు అలవాట్లు మార్చుకుంటే చాలు మా దగ్గరికి చాలామంది వస్తారు ఆరోగ్యం గురించి గురుగారు మా నా భార్యకి లక్ష రూపాయలు జీతం నాకు లక్ష యాభై వేలు జీతం అయినా మాకు ప్రశాంతత లేదు సంతానం లేదు వాళ్ళే చెప్తున్నారు ప్రశాంతత లేదు సంతానం లేదు ఫస్ట్ సంతానం కావాలంటే మీరు ప్రశాంతంగా ఉండాలి అలవాటు చేసుకోవాలి అదట్ట ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి ఆరోగ్యకరమైన అలవాట్లు ఉండాలి నైట్ అంతా ఉద్యోగం పెడితే మేలుకుంటుండేవి నైట్ వాడికి ఆరోగ్యం సరిగా ఉండదు జీర్ణశక్తి సరిగా ఉండదు తర్వాత నీ కేల్లో ఏం దొరుకుతాయి దిబ్బరొట్లు సర్ది సరుకులు మనం బేకరీ అని చెప్పుకుంటాం కదా అంత అంతా బేకారు ఫుడ్ కదా దొరికేది దాంట్లో కూడా చెప్పాలంటే అది కూడా మైదా పిండితో చిన్న చేసిన కూడు మైదాపిండి వాడంతో అందరూ చెప్తున్నారు అప్పుడు చెప్తున్నారు ఇప్పుడు చెప్తున్నారు కానీ ఇవాళ ఎక్కువ సేల్స్ అయ్యేవేవి మంచి ఆరోగ్య ఆహారశాల సంకటి రాగి అంబలిశాల అని మన ఊర్లో చూస్తామా అవకాశమే లేదు చైనీస్ ఫాస్ట్ ఫుడ్ పేరుతో మైదాపిండి బేగల పేరుతో మైదాపిండి చక్కటి భోజనశాల దొరకని ఈ హైదరాబాద్ వీధుల్లో కూడా వీధికి పది బ్యాగలు చూడవచ్చు అంటే అనారోగ్యకర ఆహారం మనం తినబట్టే కదా వాడు షాప్ పెట్టాడు తినబట్టే కదా వాడు ఉత్పత్తి చేస్తున్నాడు మనమే మన అనారోగ్యాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చుకుంటున్నాం గ్రామాల్లో కూడా ఆరోగ్యవంతమైన సమాజాన్ని మనం నిర్మాణం చేయాలంటే మన వ్యవసాయ ఆధారిత సహజ సిద్ధ ఉత్పత్తులే ప్రత్యామ్నాయం ఇంకే మార్గం లేదు